స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా సో గాయ్స్ చల్ల చల్లగా వర్షం పడుతుందండి ఈ వీడియో వచ్చేసి నేను ఈ రోజే షూట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడే షూట్ చేస్తున్నాను ఇప్పుడు టైం కూడా వచ్చేసి 5:53 అయ్యిందండి ఇక్కడ ఈ రోజు అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఈ రోజు డేట్ ఎంత అనుకుంటున్నారా అక్టోబర్ 10 జస్ట్ తుప్పట్లు తుప్పట్లుగా వర్షం కొంచెంసేపు ఎక్కువగా పడుతుంది కొంచెంసేపు తక్కువగా పడుతుంది సో అట్లా గగన్ వచ్చేసి ఆడుకుంటున్నాడు వాళ్ళ నాన్న ఇందాకే వచ్చారండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదా శని ఆదివారం వాళ్ళు వచ్చేసి మనకి 3:30 నుంచో 4 o'clock నుంచో మ్యాచ్లు స్టార్ట్ అంట కదా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి సో వాళ్ళిద్దరు అక్కడ చూస్తున్నారు చాలా కూల్గా ఉంది చాలా బాగుంది అని చెప్పి నేను చేసి ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తానండి నా మనకి పెళ్ళికి ముందు కొండకెదిరి నడుస్తారు మీ అందరికీ తెలిసే ఉంటది చాలా వరకు పల్లెటూరులో ఎక్కువగా ఉంటుందన్నమాట పెళ్ళికి ముందు కంపల్సరీగా గుమ్మడికాయ నెత్తిని పెట్టుకొని కొండకెదిరి నడిచే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అది కూడా పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటారండి ఫంక్షన్ లాగా చేసుకొని ఎలా చెప్పాలి భోజనాలు కూడా పెట్టుకుంటారనమాట అది నాకు చాలా బాగా తెలుసు మా ఇంట్లో కూడా చాలా బాగా జరిగిందండి అదే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఆ ఫంక్షన్లో తీసిన ఫొటోస్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను పక్కన ఆ పిక్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ పిక్స్ అసలుకి ఎక్కడ తీసాను ఎలాగా ఏ సిచ్యువేషన్లో వచ్చాయి మొత్తం కూడా షేర్ చేస్తూ ఉంటాను మీరు చూడొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా ఆల్బమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మ్యారేజ్ ఆల్బమ్ అయితే నేను మీకు తర్వాత షేర్ చేయగలను ఇప్పుడు వచ్చేసి ఇది షేర్ చేస్తాను తర్వాత వచ్చేసి మళ్ళీ ఎంగేజ్మెంట్ ఆల్బమ్ ఉంది కదా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ కూడా ఇట్లానే ఈవినింగ్ టైంలో ఏదో ఒక రోజు బ్లాగ్లో షేర్ చేస్తాను మీరు చూడొచ్చు సో ఫస్ట్ వచ్చేసి ఆల్బమ్ అయితే ఇలా ఉంటుందండి పైన వచ్చేసి ఉప్పుటూరి వారి కళ్యాణం 28/4/2017 సో మా మ్యారేజ్ డేట్ వచ్చేసి 28/4/2017 జరిగింది అప్పటికి నేను వచ్చేసి ఏంటంటే డిగ్రీ అయిపోయింది ఒక 1 ఇయర్ ఇంట్లో ఉన్నాను ఖాళీగా ఎంబీఏ చేద్దాము అని చెప్పి రాశాను కూడా ఐసెట్ కూడా రాశాను నాకు వచ్చేసి ర్యాంక్ కూడా వచ్చింది బట్ ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ ఒంగోలు వచ్చి చదువుకోవడానికి కష్టం కదా సో ఇంకా అందుకని చెప్పి వైజాగ్ వెళ్ళి చదువుకున్నానండి చూసారు కదా మొత్తం అయితే ఇలా ఉంటుంది ఆల్బమ్ మొత్తం అయితే ముందుగా ఓపెన్ చేస్తే చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది నేను రెడీ అయినప్పుడు తీసిన ఫోటో అండి ఇక్కడ నేను మీకు పక్కన పెడతా ఉంటాను మీరు చూడొచ్చు అనమాట జస్ట్ అప్పుడే బాగా రెడీ అయిపోయాను చాలా లేట్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అంటే బాగా లేట్ అయిపోతూ ఉంటుందండి జస్ట్ నార్మల్గా అప్పుడే రెడీ అయ్యాను అప్పుడే తీశాను బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చేంజ్ చేస్తారనమాట మా ఊళ్ళో ఫోటోగ్రాఫర్ అండి ఎక్కడి నుంచో ఫోటోగ్రాఫర్ని అయితే మేము పిలిపించాను బట్ చాలా బాగా చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఇంకో పిక్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి మ్యారేజ్ అప్పుడు ఫోజులు ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కదా ఆ ఫోజ్ పెట్టండి ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టండి అని చెప్పి సో అలా తీసుకున్న ఫొటోస్ అండి మొత్తం ఉంటాయి చూడండి నాకు జడ ఎలా వేసారు అది మొత్తం కూడా ఉంటుంది మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం ఇక్కడ చెప్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఉంది వచ్చేసి మా అక్క తర్వాత వచ్చేసి ఇంకా మా రిలేటివ్స్ అనమాట వీళ్ళందరూ ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ కూడా ఉంది సో ఎప్పుడైనా కానీ కొండకెదిరి నడిచే ముందు పెళ్లి కూతుర్ని కూడా చేస్తారండి మీకు తెలిసే ఉంటుంది కొండకెదిరి నడిచే రోజే పెళ్లి కూతుర్ని కూడా చేశారు నన్ను సో అక్కడ వచ్చేసి మొత్తం పీటలు వేస్తారు అనమాట ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అక్కడ అమ్మాళ్ళు వచ్చేసి అక్షింతలు అంటే ముత్తైదులు అందరూ కలిసి అక్షింతలు వేస్తున్నారు సో ఇంక ఇక్కడ వచ్చేసి నన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అందరూ వచ్చేసి పెళ్ళికూతుర్ని చేయడం అక్షింతలు వేయడం ఇది మొత్తం అనమాట ఈ ఫొటోస్ అన్నీ కూడా అలానే ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా తను వచ్చేసి మా పిన్ అండి అమ్మ వాళ్ళ చెల్లె అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం అమ్మ వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు అమ్మ నాన్న ఇంకా మా ఊర్లో ఇంకొంతమంది రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు సో ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం మా చుట్టాలందరూ కలిసి మొత్తం వీళ్ళందరూ కూడా అక్షింతలు ఇవన్నీ కూడా వేసారనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా చుట్టాలండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంటాను నేను అప్పుడైతే చాలా బొద్దుగా ఉంటాను నా ఫేస్ కూడా చూసారంటే చాలా ఇలా ఉంటారనమాట నా ఫేస్ చూసారంటే
అక్కడ నిజంగా ఆ పెళ్లి కూతురిని చేయడం అనేది బాగుంటుందండి. అందరూ వస్తారు, పసుపులు రాయడం, గంధాలు రాయడం, బొట్లు పెట్టడం ఇదంతా కూడా ఉంటుంది అనమాట. నిజంగా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నయ్య కూడా నాకు అక్షింతలు వేశారు. ఇక్కడ ఫైనల్ గా చూడండి, తర్వాత వచ్చేసి పెళ్లి కూతురిని చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోతామండి. స్నానం, మంగళ స్నానం కూడా చేయిస్తారు. సో మన మా సైడ్ అయితే అంత పెద్దగా ఏమి ఉండదు, పెళ్లి కూతురిని చేయడం అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. స్నానం అయితే జస్ట్ నార్మల్గా మనమే చేసేసుకోవచ్చు. మంగళ స్నానాలు అయ్యే పెద్దగా ఉండవు. నేను చేసుకున్నప్పుడు అయితే పెద్దగా ఇవ్వండి. ఇప్పుడైతే కొంచెం బయట డెకరేషన్ చేసి అలా కూర్చోబెట్టి చేస్తున్నారు, కానీ నా పెళ్ళప్పుడు అయితే అలాంటివి ఏమీ లేవు అనమాట. ఇంక ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ పూజ గది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నా ఉంటుందండి, అసలు ఏంటంటే దేవుడి దగ్గర ఇవన్నీ కూడా పెట్టుకుంటాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇది మా కిచెన్లో దేవుడి దగ్గర పెట్టుకున్నవి ఇవన్నీ కూడాను. అంటే మామూలుగా కొండ కింద నడిచేటప్పుడు ఇంట్లో కంపల్సరీగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది పెళ్లి కూతురు. సో అదికి ఇక్కడ రెడీ చేసి పెట్టారు. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం మేమందరం కూడా రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకుని పూజ మొత్తం కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరికాయ కొట్టడం ఇది మొత్తం కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారేమో నెత్తిన గుమ్మడికాయ పెట్టుకొని బయలుదేరాలన్నమాట. సో ఇక్కడ ఫోటో మీరు చూడొచ్చు, గుమ్మడికాయ పెట్టుకొని ఉన్న ఫోటో ఉంటుందండి. నాకైతే భలే ఉండింది, నాకు చాలా ఇష్టం ముందు నుంచి కూడా. చాలామంది పెళ్లి చేసుకుంటూ ఉంటారు కదా, గుమ్మడికాయ పెట్టుకొని నడుచుకొని వెళ్తూ ఉంటారు అనమాట. పల్లెటూరులో ఎక్కువ జరుగుతుందండి, సిటీస్లో అయితే నాకు పెద్ద ఐడియా లేదు, కానీ పల్లెటూరులో మాత్రం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. సో ఇలాగ గుమ్మడికాయ నెత్తి పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి రావాలి. సో ఇంక ఇక్కడ నేను ఫొటోస్ కూడా చూపిస్తున్నాను, మీకు చూడొచ్చు. ఇక చూడండి అందరూ, ఇంక మొత్తం కూడా అందరం కలిసి ఇలా రెడీ అయిపోయి ఇంక రోడ్డు మీద బయలుదేరి ఆ కొండ దగ్గరికి వెళ్తాం అనమాట. అది కూడా నేను మీద షేర్ చేస్తాను. సో పైన వచ్చేసి కూడా మనకి ఒక బెడ్షీట్ లాంటిది కూడా వేస్తారు, చాలా బాగుంటుంది. గొడుగులాగా ఉంటుంది, అంటే మనకి ఎండ అలాంటిది ఏం పడకుండా గొడుగులాగా ఉంటుంది అనమాట. కొండకి వెళ్ళడం అంటే నేరుగా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కొండకి నడిచినట్లే అండి. చాలామందికి ఆనవాయితీ ఉంటుంది, ఇక్కడ మేళాలు తాళాలతో హ్యాపీగా నడుచుకొని వెళ్ళాలి, కాకపోతే చెప్పులు లేకుండా ఎండలో నడుచుకొని వెళ్ళాలి. చాలా దారుణంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని స్టిల్స్ అనమాట. దీని తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నా మెడలో నెక్లెస్ ఒకటి ఉంది, అది వచ్చేసి గోల్డ్దే అండి, బట్ అది ఇప్పుడు బ్యాంక్లో ఉంది. నేను మీతో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయడం కష్టమే ఇప్పుడు. ఇంకా ఇంక ఇక్కడ మా నాన్న చూస్తున్నారు కదా, మా నాన్న వెడకమాలు వచ్చేసి అదొకటి పెట్టుకొని ఉంటారు. ఇంక ఇలాగే నడుచుకొని ఊర్లు ఎలా వెళ్తున్నామో చూడండి. ఇక్కడ అంతా కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తారండి. అంతకు మించి రాకపోతే ఏం లేదు. కానీ డ్యాన్సులు కూడా వేస్తారు చాలామంది అయితే, బట్ కొంతమంది డ్యాన్స్ వేయలేదండి, ఎవరో ఇద్దరు ముగ్గురు డ్యాన్స్ కూడా వేశారు మా చుట్టాలే అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కొండకి ఎదురు నడుస్తామని చెప్పాను కదా, తీరా వచ్చేసి ఇది మా ఊరు చివరిన ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చేసి కొండ అంటే ఏముంటుందండి, మన వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి చూసారా, ఆ నామాలలాగా ఇక్కడ వేసి పెడతారు. సో ఇక్కడికి ఒట్టి కాళ్ళతో నడుచుకొని వచ్చి అక్కడ టెంకాయ కొట్టుకొని ప్రసాదం పెట్టుకొని ఇంకప్పుడు మళ్ళీ వెళ్తాము. సో వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా నడిచి రావాలి, వెళ్ళేటప్పుడు మాత్రం బైక్ కానీ ఆటో కానీ ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ ఎక్కడ వరకు వచ్చామో ఏంటో. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడం, దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం ఇవి మొత్తం ఉంటుందండి. ఇక్కడ అన్నయ్య, అన్నయ్య చూడండి అక్కడ ఎంత సందగా ఉన్నాడు అసలుకి. సో ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అండి, చాలామంది రాలేదు, కొంతమందే వచ్చారు. వీళ్ళందరూ కూడా కింద ఉన్న వాళ్ళందరూ కూడా మా రిలేటివ్స్ అనమాట. తర్వాత వచ్చి ఇంకొన్ని ఫొటోస్ ఉంటాయి, జస్ట్ నార్మల్గా స్టిల్స్. సో నాకు వచ్చేసి ఇక్కడ పూల జడ లాగా వేశారు కదా, బట్ ఇదైతే పూల జడ అయితే కాదండి, పువ్వులతో జస్ట్ నార్మల్గా చుట్టేసారు జడని. మామూలుగా మధ్య మధ్యలో అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్ అనేవి పెట్టారనమాట, బట్ జడ అయితే చాలా బాగా కుదిరింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని ఫొటోస్ ఉంటాయండి. ఈ ఫొటోస్ అన్నీ ఏంటంటే మా ఊర్లో మా రిలేటివ్స్, మాకు బాగా దగ్గరున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారనమాట. సో ఈ ఫొటోస్ ఏంటంటే ఇంకా సాయంత్రం పూట నన్ను సాగనంపడానికి తీసిన ఫొటోస్ ఇవన్నీ కూడాను. సాగనంపడానికి అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, మార్నింగ్ వచ్చేసి కొండకెత్తి నడిచాం, ఇంకా సాయంత్రం
27వ తేదీ సాయంత్రం నన్ను ఇంకొచ్చేసి ట్రైన్ ఎక్కిచ్చేసి పంపించారనమాట వైజాగ్ పెళ్లి కొడుకు దగ్గరికి. ఇంకా 28వ తేదీ మ్యారేజ్ ఉంటుంది కదా, సో అందుకు ఇంక ఇక్కడ మళ్ళీ ఆ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని ఇంక అట్లా మళ్ళీ బయలుదేరిపోవాలి. సో అక్కడ నుంచి ఈ ఫొటోస్ ఉంటాయి ఇవన్నీ కూడాను. సో ఇంక ఇది వచ్చేసి మా ఊరి గుడి, నేను మొన్న మీకు చూపించాను కదా. సో ఆ గుడి అండి మొత్తం. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఈవినింగ్ నన్ను రెడీ చేసా అని చెప్పాను కదా కార్ ఎక్కించి, ఇంక నన్ను సాగడంపడానికి ఆ ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ అమ్మ నాన్న నడుముకు వచ్చేసి నడుము కట్టు ఒకటి కడతారండి, మీకు ఒడికట్టు, సారీ నడుము కట్టు కాదు ఒడికట్టు, ఒడికట్టు కడతారండి. ఇంక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఇంక కారులో ఎక్కేసి ఇంకా బయలుదేరి వెళ్ళాలన్నమాట. ఇలా ఉంటుందండి నిజంగా. అప్పుడు చాలా మందికి బాధేస్తుంది అని అంటూ ఉంటారు, బట్ నేనైతే అప్పుడేం బాధపడలేదు. నాకు ఏదో మామూలుగా అనేకొని మొదటి నుంచి ఏంటంటే హాస్టల్లో అయినా ఉండగలను, ఎక్కడైనా కూడా ఉండగలను అనమాట. అందుకే అట్లా నన్ను పంపించేటప్పుడు నాకేం బాధ అనిపించలేదు. చాలా మందికి కూడా బాగా ఏడుకొచ్చేస్తుందని అన్నారు, కానీ ఆ ఏముంది మళ్ళీ మనం కావాలనుకుంటే రావచ్చు కదా అని చెప్పి జస్ట్ అందుకే ఏం బాధపడలేదండి. ఇక్కడ మీరు చూసారు కదా అందరి దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. సో ఫైనల్గా వచ్చేసి వడిబియ్యం, వడిబియ్యం వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎలా ఉందో. జస్ట్ అప్పుడు ఒక సింపుల్ శారీ కట్టుకున్నానండి, ఎందుకంటే ట్రైన్లో జర్నీ కదా మళ్ళీ చాలా దారుణం. జర్నీ అంటేనే పిచ్చ చిరాకు నాకైతే. సో ఆ జర్నీలో నలిగిపోయే చీరే కట్టాను అనమాట. ఇంకా అలా రెడీ అయ్యాను. అలా తీరా నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు, అంటే రేపు పెళ్ళడంగా ఈరోజు బయలుదేరి వెళ్ళేటప్పుడు, సో ఇలా రెడీ అయిపోయానండి. ఫొటోస్ అయితే ఇంతే, మొత్తం ఫొటోస్ అయితే మీతో షేర్ చేశాను. మీకు ఎలా అనిపించాయండి, నచ్చాయా, ఏమన్నా మీకు బాధాకరంగా నేను మాట్లాడినట్లయితే సారీ అండి. నాకు తోచిందైతే నేను ఈ వీడియోలో మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గాయ్.